सर अंदर की नमस्कार अंडी। प्रजला धन मान प्राण रक्षण कोसम पोलीस व्यवस्था पनिचेस्तुंटुंदी। प्रजला धन प्राण मान रक्षण कोसम प्रिवेंशन अंड डिटेंशन ఈ రెండు సూత్రాల మీద కూడా పోలీసు శాఖ పనిచేస్తుంది। నేరాలు జరగకుండా చూడటం, నేరస్తుల్ని పట్టుకోవటం, ఇట్ మే బి కాల్డ్ డిటెక్షన్ ఆర్ డిటెన్షన్ నిరోధించటం, ఇదండి। దీని మీద పోలీస్ వ్యవస్థ జనరల్గా పనిచేస్తూ ఉంటుంది। కానీ దుర్మార్గమైన విషయం, మన రాష్ట్రంలో గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తద్భిన్నంగా పనిచేస్తూ ఉన్నది। పోలీసులు చాలా మంది దే హావ్ ఫర్గాటన్ ది డ్యూటీ దే ఆర్ ఎక్స్‌పెక్టెడ్ టు పర్ఫామ్। వాళ్ళు చేయవలసిన డ్యూటీ విద్యుక్తం వృత్తి ధర్మాన్ని మర్చిపోయి అధికార పార్టీ సేవలో పునీతమవుతున్నారు। చాలా దుర్మార్గం। నేనందరూ పోలీస్ ఆఫీసర్లని అంటలేదు, నేను అంత పిచ్చి మాట నేను మాట్లాడను నేను, కానీ చూడబోతే చాలా ఎక్కువ మంది కనబడుతూ ఉన్నారు ఈ రకంగా। ది ఆఫీసర్స్ దే ఆర్ ఫర్గెటింగ్ దేర్ డ్యూటీ వాట్ దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు పర్ఫామ్ యాజ్ పర్ లా, చట్ట ప్రకారం వాళ్ళు నిర్వహించవలసిన విద్యుక్త ధర్మాన్ని పూర్తిగా మర్చిపోతూ ఉన్నారు। ఇది ఎలా మరి దీన్ని వాళ్ళ విద్యుక్త ధర్మాన్ని వారికి ఎలా చెప్పాలి? పోలీస్ విభాగంలో ఉన్న పై అధికారులు చెప్పాలా, లేకుంటే ప్రభుత్వం చెప్పాలా? ముఖ్యమంత్రి గారు సీనియర్ ఆఫీసర్లందరినీ ఒకసారి పిలిచి మాట్లాడి ఏమయ్యా మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు, మా వాళ్ళు ఏం చెబితే అదే చేసి పునీతులు అవుతున్నారట, అది కరెక్ట్ కాదు, ప్రజలందరికీ అన్ని పార్టీల వాళ్ళకి అన్ని వర్గాల వారికి అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి మీరు సమానంగా సేవ చేయాలా, అందుకే మీకు జీతాలు ఇస్తుంది ప్రభుత్వం, ఇంకొకసారి ఏ పోలీస్ అధికారి అయినా తన విద్యుక్త ధర్మాన్ని మరిచి మా పార్టీ వాళ్ళు చెప్పారని అధికార పార్టీ చెప్పిందని తప్పు చేస్తే నేను ఊరుకోను అని ముఖ్యమంత్రి చెప్పాలా, చెబుతాడా ఆయన? అందరూ ఈ ముఖ్యమంత్రి చెబుతాడా? అందుకని ఏదో ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా? ముఖ్యమంత్రి చెప్పడు కాబట్టి పోలీస్ అధికారులు కూడా చెప్పటం మానేశారు। ఎందుకు నేను ఇంత సోద చెబుతున్నానంటే ఇప్పటికైనా అర్థమవుతా, పోలీస్ అధికారుల్లో ముఖ్యంగా డీజీ లాంటి వారు, అడిషనల్ డీజీ లాంటి అధికారుల్లో చలనం వస్తుందేమోనని, చలనం అచేతనంగా ఉన్నారు డీజీ అండ్ సమ్ సీనియర్ పోలీస్ ఆఫీసర్ అచేతనంగా। ఈ ఫోన్ ఇక్కడ పడేస్తే అక్కడే ఉంటుంది, అది మూమెంట్ ఉండదు దానికి, ఈ సీసా ఇక్కడ పెడితే అక్కడే ఉంటుంది కదలదు। కానీ నేను జీవమున్న మనిషిని, మీరు ప్రాణం ఉన్న అధికారులు, కదలాలి, చలనం ఉండాలి, మూమెంట్ ఉండాలి, స్పందించాలి, ప్రతిస్పందించాలి, ఇవన్నీ ఉన్నాయి, ఏమీ లేకుండా అచేతనంగా ఉన్నారు, చాలా దుర్మార్గం అని చెప్పి ప్రజలు ఇంకెక్కడికి వెళ్ళి చెప్పాలి? తెలంగాణకి వెళ్ళి చెప్తారా, లేదా బెంగళూరుకి వెళ్ళి చెబుతారా? ఏదో కొత్త ప్రభుత్వం వస్తున్నట్టు ఉంది బెంగళూరులో, అక్కడికి వెళ్ళి ఏమని చెబుతారా? లేకపోతే అన్న స్టాలిన్కి ఏమైనా చెప్పాలి? ఎక్కడ చెబుతా, మీకే కదా చెప్పాలి, ఈ డీజీకి చెప్పాలి, ఈ సీఎంకి చెప్పాలి। మీరు ఈ రకంగా అచేతనంగా ఉంటే ఇది సబబా అని నేను అడుగుతున్నా, పోలీసులు ఈ రకంగా చేయటం సబబా అని అడుగుతున్నా, ఏం చేశారు గతంలో? ఒకసారి గుర్తు చేస్తున్నా దిస్ పోలీస్ ఆఫీసర్స్కి, గుర్తు చేయటంలో తప్పు లేదు, చిన్నవాడు గుర్తు చేసినా తీసుకోవచ్చు మీరు। 2020లో అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో, అంటే అమెరికాలో, జార్జ్ ఫ్లాయిడ్ అని ఒక నల్ల జాతీయుడు ఏదో ఉద్యమం చేస్తున్నాడు అని ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేకలేస్తున్నాడు, కేకలేస్తుంటే అక్కడ అప్పుడు ఒక పోలీస్ అధికారి, అతని పేరు ఐ బిలీవ్ అలెగ్జాండర్,
అలెగ్జాండర్ అనే పోలీస్ అధికారి ఆ ఉద్యమం చేస్తున్న ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇస్తున్నాడో అతన్ని పట్టుకొని కాళ్ళ కింద పెట్టి మోకాలు అతని మోకాలు ఆ జార్జ్ ఫ్లాయిడ్ మెడ మీద పెట్టి అదిమి పెట్టి 8 మినిట్స్ అదిమి పెడితే ఊపిరాడక అతను చనిపోయాడు. చచ్చిపోయాడు అక్కడే స్పాట్లో. పోలీసుకు అవసరమండి అది? అరే అంతర్జాతీయ నేరస్తుడా, ఉగ్రవాద, ఏమన్నా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి, జాతుల పట్ల, కులాల పట్ల, మతాల పట్ల వ్యతిరేకించి ఏమైనా కల్లోలం సృష్టించినవాడా? కాదే. ఒక ఉద్యమకారుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇస్తే చంపేస్తారండి. అది ప్రజాస్వామ్య దేశమే, చాలామంది అధికారులకు తెలుసో లేదో. అమెరికా కూడా ప్రజాస్వామ్య దేశం, డెమోక్రటిక్ కంట్రీ పర్హాప్స్, మీ అందరికి తెలుసో లేదో. ఊరుకోలేదు అక్కడ పోలీస్ అధికారిని, క్షమించలేదు ఆ పోలీస్ అధికారిని, వదలలేదు ఆ పోలీస్ అధికారి. కేసు పెట్టి శిక్ష పడేట చేసి దట్ అలెగ్జాండర్ ది పోలీస్ ఆఫీసర్ హూ కిల్డ్ దట్ ఫెలో ఈజ్ ఇంప్రిజన్డ్ నౌ, జైల్లో ఉన్నాడు ఇప్పుడు. అమెరికా జైల్లో మగ్గిపోతున్నాడు ఆ పోలీస్ అధికారి. ఎందుకు నేను ఇది చెబుతున్నానంటే, ఇప్పుడు ఒక పోలీస్ అధికారిని చూపిస్తా. గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఈయన పెద్దానికి తీసుకురావాలా? అలా తీసుకురావాల్సిన అవసరమే లేదు మనకి. కానీ అతనే కదా ఎంటైర్ గవర్నమెంట్, అటు ముఖ్యమంత్రి పాత్ర అవుతుందే, హోంమంత్రి పాత్ర అవుతుంది, అందుకని అతన్ని తీసుకొస్తుంటా. గౌరవ సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అమ్మా మీరేమి చేసినా చేయకపోయినా హోంమంత్రిగా పేరు లిఖించబడిన, నేను చాలా జాగ్రత్తగా మాట్లాడతా, హోంమంత్రిగా పేరు లిఖించబడిన శ్రీమతి వనిత గారు, మీరు, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు, ఈ ఫోటో చూడండి. ఎంతకంటే పెద్దది ఏవదా, ఒకసారి పెద్దది ఒకసారి చేసి పెట్టు, ఇంకా పెద్ద కొంచెం కాళ్ళు, పోలీస్ ఆఫీసర్ కాళ్ళు, అవి పోలీస్ అధికారి కాళ్ళు, మోకాళ్ళ వరకు ఉంది తల, రెండు మోకాళ్ళ మధ్యలో ఆ తల పెట్టి ఆ పోలీస్ అధికారి నొక్కుతున్నాడు. ఆ మళ్ళీ ఓకే ఓకే, ప్రెస్ చూశారు కదా మీరు, వెనక్కి తీసి ఇది ఇది పెట్ట, ఇది పెట్టరండి. మన ఇక్కడ ఆ పోలీస్ అధికారి రెండు కాళ్ళ మధ్యలో తల, పోలీస్ అధికారి రెండు కాళ్ళ మధ్యలో తల, అది మెడ నొక్కేస్తున్నాడు రెండు మోకాళ్ళతోటి ఈ వండర్ఫుల్ పోలీస్ ఆఫీసర్. ఇందులో బాధితుడు ఆ తల మనకు కనిపిస్తుంది, అతను సురేష్ అని, భారతీయ జనతా పార్టీకి చెందినవారు. నేను రాజకీయాలు మాట్లాడటానికి కాదు ఇక్కడ కూర్చుంది. మళ్ళీ నీకేమయ్యా, అక్కడ సోమ వీరరాజు ఉన్నారు, ఇంకొక రాజు ఉన్నారు, ఆ రాజులు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు కదా, నీకేమనొచ్చు? ఇక్కడ ప్రజాస్వామ్యం కుంటుపడింది, ఇక్కడ అరాచకం ప్రస్ఫుటంగా కనపడుతుంది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పొగరుబోత్తనం కనపడుతుంది ఇక్కడ. నేనెందుకు ఊరుకుంటా ప్రతిపక్ష నాయకుడిగా? ఏం సార్ పాత్రికేయ సోదరులారా, మీరు చెప్పండి, షాల్ ఐ కీప్ క్వైట్ బై సీయింగ్ దిస్ ప్లీజ్? అక్కడ అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఆ జార్జ్ ఫ్లాయిడ్ చనిపోయిన దానికి ఈ రోజున ఈ బాధితుడు బీజేపీకి చెందిన సురేష్ ఆ పోలీస్ అధికారి రెండు కాళ్ళ మధ్య బాధపడుతున్న దానికి తేడా ఏమనుందా? ఇస్ దర్ ఎనీ డిఫరెన్స్ మై డియర్ ఫ్రెండ్ రెస్పెక్టెడ్ డీజీ శ్రీ రాజేంద్రనాథ్ రెడ్డి, రెస్పెక్టెడ్ సీఎం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, రెస్పెక్టెడ్ అడ్వైజర్ ఆఫ్ దిస్ గ్రేట్ స్టేట్ మిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి, హోంమంత్రిగా పేరు పొందుతున్న, అంటే పేరు లిఖించబడిన వనిత గారు, ఎనీ డిఫరెన్స్? ఇక్కడ ఈ పోలీస్ ఆఫీసర్ ఎవరు? డిఎస్పీ వెంకటరమణ కావాలి అంట. దిస్ డిఎస్పీ వెంకటరమణ కనపడుతున్న స్క్రీన్ లో, ఎస్. ఆ రెండు కాళ్ళ మధ్య ఉన్నది సురేష్, చూడే, అది చూపించి ఇది చూపించు, రెండు కాళ్ళ మధ్య ఉన్నది సురేష్. ఆ డిఎస్పీ ఆ కాళ్ళు కనపడుతుంది, డిఎస్పీ వెంకటరమణ. మళ్ళా కాళ్ళే కదా కనపడంట లేదండి, అన్నీ ఉన్నాయి ఫోటోలన్నీ సుస్పష్టంగా ఉన్నాయి, మిగతా ఫోటోలు అతనే వెంకటరమణ అట.
అతనేదో ఏదో రుణం తీర్చుకున్నాడని అదే అతని గురించి చెబుతున్నాను. నేను దాని గురించి మాట్లాడట్లా. నేను ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఈ పోలీస్ ఆఫీసర్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారని నేను అడుగుతున్నా. దిస్ డిఎస్పి వెంకటరమణ హస్ కమిటెడ్ అన్ అఫెన్స్ పనిషబుల్ అండర్ సెక్షన్ 307 ఐపీసీ అటెంప్ట్ టు మర్డర్. ఆ సురేష్ అనే బీజేపీ నాయకుడిని తన రెండు మోకాళ్ళ మధ్య పెట్టి మెడ ఒత్తి చంపేయాలని చూస్తున్నాడు, ప్రయత్నం చేశాడు. దిస్ ఈజ్ నథింగ్ బట్ అటెంప్ట్ టు మర్డర్. దిస్ ఇస్ అన్ అటెంప్ట్ టు కిల్ మిస్టర్ సురేష్ ఆఫ్ బీజేపీ. ఏంటి ఏమంటారు? అరే చెప్పాను కదయ్యా, బీజేపీ వీరరాజు గారు అడగకపోతే నేను అడగకూడదా? నేను అడగకూడదు. ఏం మాట్లాడతారు? నేను ఐఎమ్ సారీ, అట్లా మీరు పత్రికా సోదరులు మీరు అట్లా అడగకూడదు. నన్ను నేను స్పందించాను దీనికి. ఇప్పుడు బీజేపీ రేపు తెలుగుదేశం వాడిని కూడా కొడతాడండి. అతను రెండు కాళ్ళ మధ్య తొక్కే చంపేస్తాడు. అంటే తెలుగుదేశం అయితేనే మాట్లాడాలా? వడ్లరామయ్య ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ మాట్లాడతాడు. ఓకే, రైట్, నౌ యూ గాట్ ఇట్, గుడ్. అది నేను చెబుతూ ఉన్నాను. నేను అటెంప్ట్ టు మర్డర్, ఇది పోలీస్ ఆఫీసర్ ఆ రకం చేయవలసిన అవసరమే లేదు. ఏ చట్టంలో కూడా చెప్పలేదు అతను అట్లా చేయమని. అందుకే అతన్ని అటెంప్ట్ టు మర్డర్ 307 ఐపీసీ కింద ఇమ్మీడియట్గా ఈరోజే అరెస్టు చేసి మీ ప్రభుత్వం నైతిక విలువలు కొంచెమైనా ఉన్నాయని ప్రూవ్ చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఆ ప్రభుత్వం ఏ రకంగా అలెగ్జాండర్ అనే అధికారిని అరెస్టు చేసి మర్డర్ కేసు పెట్టి జైల్లో నెట్టిందో, ఈ వెంకటరమణ డిఎస్పీని కూడా అటెంప్ట్ టు మర్డర్ కింద అరెస్టు చేసి జైలుకి పంపని. పైగా సురేష్ ఏదో అతని క్యాస్ట్ కూడా కనుక్కోమని చెప్పాను మావాలని. ఒకవేళ ఎస్సీ విభాగానికి చెందినవాడైతే ఎస్సీ ఎస్టీకి కేసు కూడా పెట్టాలా? ఆ వెంకటరమణ డిఎస్పీకి ఒక్క క్షణం కూడా డిఎస్పీగా పనిచేసే నైతిక హక్కు లేదు అని చెప్పి నేను కూడా తెలియజేస్తున్నా. ఒక్క క్షణం కూడా డిఎస్పీగా పనిచేసే నైతిక హక్కు లేదు అతనికి. పోలీస్ అధికారి కాదు అతను, పోలీసు వ్యవస్థలో ఒక చీడ పురుగు లాంటి వాడు అతను. ఇంత జరుగుతున్నా ఆ రకంగా ప్రవర్తిస్తే, అందుకే డీజీ గారు వెంటనే అతని మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయాలా, అతను అరెస్ట్ చేయాలా, రిమాండ్కి పంపాలా, కోర్టులో ట్రయల్ కూడా తొందరగా కమెంట్ చేసి అక్కడ అలెగ్జాండర్ జైలుకి వెళ్ళినట్లుగా ఇక్కడ ఇతను కూడా వెంకటరమణ కూడా జైలుకి వెళ్ళేటట్లుగా చూడాలని చెప్పి కూడా నేను కోరుతూ ఉన్నా. దట్ ఈస్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ మై ప్రెస్ మీట్ టుడే. సెకండ్ పార్ట్, అందరికీ తెలిసిన పార్ట్, అవినాష్ రెడ్డి గారి అరెస్టు. రాష్ట్రం అంతా, అందరు కూడా, దేశమంతా కూడా, అందరూ కూడా మొన్న అయిపోయింది, నిన్న అయిపోయింది, ఈరోజు అయిపోయింది, అందరూ ఎదురు చూశారు. కానీ వాయిదా పడుతూ వస్తుంది. నేను అడుగుతున్నా ఈ రోజున, మీ పాత్రికేయ సోదరులను అడుగుతున్నా, లేకపోతే సిబిఐని అడుగుతున్నా, వ్యవస్థలన్నింటినీ అడుగుతున్నా, అవినాష్ రెడ్డిని అరెస్ట్ కాకుండా రక్షిస్తున్న ఆ అజ్ఞాత శక్తి ఎవరు? అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకుండా రక్షిస్తున్న అజ్ఞాత శక్తి ఎవరు? నవ్వుతున్నారంటే మీకు తెలుసు అన్నమాట, నాకు తెలుసు. ఆ అజ్ఞాత శక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే కదా. జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలిచ్చిన ఆ అధికారం మొత్తాన్ని, జగన్మోహన్ రెడ్డి గారు అడ్డగోలుగా సంపాదించుకున్న తన అవినీతి సంపాదన మొత్తాన్ని, తనకున్న తెలివితేటల మొత్తాన్ని కూడా దేనికి ఉపయోగిస్తున్నారు ఈ రోజున? రాష్ట్ర సంక్షేమం కోసం ఉపయోగిస్తున్నారా అనుకుంటున్నారా? పొరపాటు. అల్లకల్లోలంగా మారిన ఈ రైతుల జీవన విధానాన్ని బాగుపరచడానికి, నెలలో తడిచిపోయిన పంట కొనడానికి ఏమైనా ఉపయోగిస్తున్నారు అనుకుంటున్నారా? కాదు. తొలగించిన దళిత సంక్షేమ పథకాలన్నీ కూడా మళ్ళా ప్రవేశపెట్టడానికి ఉపయోగిస్తున్నాడా? లేదు. అతను ముందున్న ఏకైక లక్ష్యం తన సోదరుడు అవినాష్ రెడ్డి అరెస్టు కాకుండా చూడటమే తన లక్ష్యంగా అతను ముందుకెళ్తున్నాడు. చాలా శోచనీయము. అతనే ఆ అజ్ఞాత శక్తి.
ఏం చేస్తున్నాడో తెలియదు, ఎలా చేస్తున్నాడో తెలియదు, అతని తరఫున లాబీయిస్టులు ఎలా ప్రయత్నం చేస్తున్నారో తెలియదు. ఇంకా అరెస్టు కాలేదనే ఒక మీమాంస మాత్రం రాష్ట్ర ప్రజల్లో ఉంది. ఎవరిబడి ఇన్ ది స్టేట్ రేజింగ్ దేర్ ఐబ్రోస్. ఆ ఫోటో తీసాము, ఇంకా ఫోటో తీసాం, అక్కడ అయిపోయింది, రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. నేను అడుగుతున్నాను ఈ రోజున, సిబిఐని అడుగుతున్నాను నేను, మిమ్మల్ని తప్పుపట్టలేదు, మిమ్మల్ని కూడా ఇబ్బందులు పాలు చేశారు ఈ ప్రభుత్వం, నాకు తెలుసు. ఎక్కడండి నోవేర్ ఇన్ ద కంట్రీ సిబిఐ ఆఫీసర్ల మీదే లోకల్ పోలీసులు కేసు పెట్టింది? ఎక్కడా లేదు. మేము డిపార్ట్మెంట్ గురించి మాకు తెలుసు. అది ఇక్కడే సాధ్యమైంది, జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిత్వంలోనే సాధ్యమైంది అది. అందుకని మిమ్మల్ని తప్ప, కానీ ఎందుకు మీనమేషాలు లెక్కెడుతున్నారు మీరు హైకోర్టులో? దెర్ ఈజ్ సఫిషియంట్ ఎవిడెన్స్ టు ఎఫెక్ట్ ది అరెస్ట్ ఆఫ్ మిస్టర్ అవినాష్ రెడ్డి అని మీరు అఫిడవిట్ వేయలా కోర్టులో? హైకోర్టులో వేశారా లేదా? వేశారు. సుప్రీంకోర్టుకు చెప్పలా? వై హావ్ సఫిషియంట్ ఎవిడెన్స్, మీరు వదిలేస్తే నేను లోపలేస్తామన్నారు కదా, మరి ఇంకెందుకు మీనమేషాలు లెక్కేస్తున్నారు? ఇప్పుడు నిన్న ఇంటరింగ్ టెస్ట్కి పంపించాలి, పంపించొద్దని అంటలేదు. ఆ టెస్ట్ ఏంటి, దేని గురించి వస్తారు అది మీకు ఒక్కొక్క క్షణం నేను చెబుతాను. నేను ఈ నిన్న ఇంటరింగ్ టెస్ట్ ఇన్విజిబుల్ ఫింగర్ ప్రింట్స్, ఫారెన్సిక్ ల్యాబ్లో ఫింగర్ ప్రింట్ ఎక్స్పర్ట్స్ కూడా కనిపించని వేలుముద్రలు ఏమైనా ఉంటే ఈ కెమికల్ టెస్టుల ద్వారా ఆ అన్సీన్ ఇన్విజిబుల్ ఫింగర్ ప్రింట్స్ కూడా కనుక్కునే కనిపెట్టే అవకాశం ఉంటుంది. నేను కాదంటలేదు. దానికి అవినాష్ రెడ్డి అరెస్ట్కి ఏమిటి సంబంధం? తీసుకెళ్ళి లోపల పడేయండి, ముందు ఇన్వెస్టిగేట్ చేసుకోండి. మీరు ఛార్జ్షీట్ వేయడానికి జూన్ నెలాఖరు వరకు టైం ఉంది కదా. ఈ టెస్ట్కి అతను అరెస్ట్కి ముడిపెట్టడానికి లేదు కదా. ఈ నిన్న టెస్ట్కి అవినాష్ అరెస్ట్కి సంబంధం లేదు కదా. మీరెందుకు మీనమేషాలు లెక్క పెడుతున్నారు? మీకు అడ్డుపడుతున్న అజ్ఞాత శక్తి కూడా ఈ శక్తేనా, మా శక్తేనా, మన శక్తేనా, ఎవరు? మీకు ఇంకెవరైనా అడ్డుపడుతున్నారా? ఇది సరైనది కాదు. ఇప్పటికే చాలా కాలాతీతమైంది. మీ ఎఫిషియన్సీని కూడా ప్రశ్నించే స్థాయిలో ప్రజలు ఉన్నారని కూడా సిబిఐ గమనించాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. మీ ఎఫిషియన్సీని కూడా ప్రజలు గమనించే ప్రశ్నించే స్థితికి వచ్చారని చెప్పి కూడా సిబిఐ అధికారులకు నేను తెలుస్తున్నా. సిబిఐ డైరెక్టర్ నాకు కూడా వారి గురించి తెలుసు. నాకు ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ మీ ఎఫిషియన్సీని మేమేమి ఇంకా డౌట్ పట్టలేదు. యాజ్ ఆన్ టుడే మీ మీద మాకు డౌట్ లేదు. మీరు తప్పకుండా యూ విల్ గో యాజ్ పర్ ది మెరిట్స్ ఆఫ్ ది కేస్ నాకు తెలుసు. నాకు వెళ్ళండి. ఐ మై సునీత, డాక్టర్ సునీత, ది డాక్టర్ ఆఫ్ ది డిసీజ్డ్ వివేకానంద రెడ్డి గారి కూతురు. ఆ అమ్మాయి కష్టాలు ప్రతి మహిళ, మనం చెబుతాం ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమదేవి, పెద్ద పెద్ద వాళ్ళ మాటలు చెబుతావు. ఆ కోవకు చెందిన వీర వనిత ఈ అమ్మాయి. రాణి రుద్రమదేవి ఎదుర్కొన్న శత్రువులు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు అంత బలవంతులు కాదు. నా పాయింట్ క్యాచ్ చేయాలి ఇలా. మీరు ఇంకా రాణి రుద్రమదేవి బిడ్డను కట్టుకొని కత్తిని కట్టుకొని ఉంటుంది కదా, బొమ్మలు చూసి ఉంటారు మీరు, మీకు చరిత్ర తెలియకపోయిన బొమ్మలు చూసి ఉంటారు. ఝాన్సీ రాణి, రాణి రుద్రమదేవి కూడా ఫైట్ చేసింది కదా, రాణి రుద్రమదేవి, వీళ్ళిద్దరు కూడా ఫైట్ చేసిన శత్రువులు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అండి విశాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, 13 జిల్లాలకి. కాకతీయ సామ్రాజ్యం ఆంధ్రప్రదేశ్ అంత పెద్దది కాదు, మీకు తెలియదేమో. కళింగరాజ్యం 3 జిల్లాలే కదా, కొండవీటిరాజులది ఇదే కదా జిల్లా అన్నారా. ఇది 13 జిల్లాలు, అంతకుముందు 23 జిల్లాలు. పేద సుశాల సామ్రాజ్యానికి ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి అంటే సామ్రాట్ అనమాట. అక్బర్ చక్రవర్తి పాలించినంత సామ్రాజ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అర్థమైంది మీకు?
అంత శక్తివంతుణ్ణి ఢీకొంటున్న వీరమైల పాత్రిక సోదరులకి ఈ చరిత్ర ఓ మాట రాస్తే బాగుంటున్నాయి. షీ డిజర్వ్స్. లేకపోతే ఈ కేసు ఎప్పుడో పోయేదయ్యా, అన్డిటెక్టబుల్ అని రెఫర్ చేసేవాళ్ళు. ముద్దాయిలు దొరకలేదు, సాధ్యపడలేదని పోలీసులు ఎప్పుడో యుఎన్ అంటారు, పోలీసు భాషలో యుఎన్, అన్డిటెక్టబుల్. తీసి పడేసేవాళ్ళు ఎప్పుడో. ఆ అమ్మాయి వీర వనిత ఝాన్సీ లక్ష్మీబాయి రక్తాన్ని పుణికిపుచ్చుకుంది, రాణి రుద్రమ రక్తాన్ని పుణికిపుచ్చుకుంది. ఆమె పోరాట పటిమ ఈ రోజున ఈ కేసును సజీవంగా ఉంచిందని చెబుతూ హెడ్స్ ఆఫ్. అమ్మ మీరెవరో నాకు తెలియదు, మిమ్మల్ని ఎప్పుడు నేను చూడలేదు, కానీ వరలరామయ్య మీకు హెడ్స్ ఆఫ్ చెబుతున్నారని చెప్పి కూడా తెలియజేస్తూ అందరు మహిళలందరూ కూడా ఆ అమ్మాయిని ఆదర్శంగా తీసుకోవాలా. మండు టెండలో పెద్ద డాక్టర్ అట అమ్మాయి, పేరు పొందిన డాక్టర్ అట, విదేశాల్లో కూడా ఆ అమ్మాయి వైద్యం కావాలని కోరుకుంటారట. అటువంటి నీ చెల్లిని మండు టెండలో ఎక్కే గడప దిగే గడప ఆ అమ్మాయి ఆ ఓణి దిన్నేమంటారా, ఆడపిల్లలు వేసుకుంటారు చున్ని, చున్నీని నెత్తి కట్టుకొని ఎండలో పరిగెడుతుంది ఎండకి భయపడి. జాలి లేదా ఈ ప్రభుత్వానికి, దయ లేదా ఈ ప్రభుత్వానికి, కరుణ లేదా ఈ ప్రభుత్వానికి, మానవత్వం లేదా ఈ ప్రభుత్వానికి. ఎవరో కాదే, పరాయి స్త్రీ కాదే, పరాయి మహిళ కాదే, నీ సొంత చెల్లెలు, నీ సొంత బాబాయ్ కూతురు ఎలా పడుతున్నా కూడా ఏమిటా అమ్మాయికి తల్లి, రామ్మా నీ సమస్యను నేను చూస్తాను రామ్మా, ఆ కన్ను ఈ కన్ను అని చెప్పారు, ఈ కన్ను ఈ కన్నును పొడుస్తున్నారు అన్నారు. ఇప్పుడు అదే కదా, ఒక కన్ను ముద్దాయిని పట్టుకోమంటుంది, రెండో కన్ను నేనే ముద్దాయి అంటుంది, ఒక కన్నేమో ముద్దాయిని పట్టుకో అన్నా అని తిరుగుతుంది, హూ కిల్డ్ బాబాయ్ అన్నా, హూ కిల్డ్ మై ఫాదర్ అన్నా అని ఒక కన్ను తిరుగుతుంది, రెండో కన్ను అన్నా డోంట్ అరెస్ట్ మీ అన్నా, ఐ ఆమ్ ది కిల్లర్ అని అన్నట్టుగా రెండో కన్ను. మరీ ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టున్నాను నేను అది, కానీ కరెక్ట్ కాదు. ఇప్పటికైనా సిబిఐ జంప్ ఇన్ టు యాక్షన్, టేక్ నెసరీ యాక్షన్, టేక్ సూటబుల్ యాక్షన్, చట్టబద్ధంగా యాక్షన్, చట్టానికి వ్యతిరేకంగా ఒక్క అడుగు కూడా వేయద్దండి. మేము కూడా కోరుకోం, మా చంద్రబాబు గారు కూడా ఎప్పుడు చెబుతుంటారు చట్టానికి వ్యతిరేకంగా వస్తే వద్దు, చట్టబద్ధంగా అని చెప్పి మీరు వేసిన ఎఫిడవిటే అడుగుతున్నాను నేను. సుప్రీంకోర్టులో వేశారు, హైకోర్టులో వేశారు, వీ హ్యావ్ యాంపుల్ ఎవిడెన్స్ టు ఎఫెక్ట్ ది అరెస్ట్ ఆఫ్ అవినాష్ రెడ్డి ది గ్రేట్ ఎంపీ అని వేసింది మీరు కదా, దెన్ వై ఆర్ కీపింగ్ క్వైట్? కోర్టు నీకేం అడ్డు పెట్టలేదు కదా, నీ చేతులు నా చేతులు కట్టేసిందని సుప్రీంకోర్టు అంటానికి లేదు కదా, దే హావ్ గివెన్ యూ లిబర్టీ, ఇన్వెస్టిగేషన్ మీరు చేసుకోండి, మాకు మేము ఎక్కడ అడ్డుపడమని చెప్పారు, బ్రహ్మాండంగా ఉందాగా చెప్పింది న్యాయశాస్త్రాలు, న్యాయస్థానాలు. దెన్ వై షుడ్ యూ కీప్ క్వైట్? ఎవరో శక్తి, అజ్ఞాత శక్తి మీ చేతులు బంధిస్తున్నది, మీ కాళ్ళకు అడ్డుపడుతున్నది, అతను అదృష్టి కాకుండా చూస్తున్న అజ్ఞాత శక్తి ఎవరో మీరు చెప్పండి పోనీ. రాష్ట్ర ప్రజలారా, మేమేం అనుకోకండి, ఈ కేసును మేమేం చేయలేమునండి, అంత పెద్ద శక్తి అడ్డుకున్న తర్వాత మేమేం చేయలేమని చెప్పండి పోనీ. కరెక్ట్ కాదు అని చెప్పి కూడా తెలియజేస్తూ, మీరు ఇంకా ఇన్వెస్టిగేట్ చేయవలసింది చాలా ఉంది సార్, అప్పుడే అయిపోలేదు కేసు, అవినాష్ రెడ్డి అరెస్ట్ అయిపోదు, కుట్ర బయటకు తీయాలి కదా, కాన్స్పిరసీ 120B దీని వెనుకున్న కుట్ర ఏంటి, వై హీ వాజ్ కిల్డ్, హూ కిల్డ్ అనేది చాలా వరకు తెలిసిపోయింది, ఎవరు చంపారు అనేది తెలిసిపోయింది, ఇప్పుడు ఎందుకు చంపారు రావద్దు, అర్థమవుతుంది సార్, ఎవరు చంపారో మనకు ఒక ఐడియా వచ్చింది, నలుగురు ఐదుగురు జైల్లో ఉన్నారు, ఇంకొక అతను మొన్న ఈ మధ్యనే భాస్కర్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు, అవినాష్ రెడ్డి గారి ఫాదర్ అవినాష్ రెడ్డి గారు కూడా రేపో మాపో ఈ విల్ జాయిన్ దామ్, వాళ్ళని చేరతారు అది తెలుసు మనకి, బట్ ఎందుకు, అది మిలియన్ డాలర్స్ క్వశ్చన్, అది ఇన్వెస్టిగేట్ చేయాలి సిబిఐ. అందుకని సిబిఐ దర్యాప్తు అవినాష్ రెడ్డి అరెస్ట్ చేసి ఛార్జ్ షీట్ వేయటం కుదరదు, సుప్రీంకోర్టు కూడా సిబిఐని అప్పుడే వదలదు, అవినాష్ రెడ్డి అరెస్ట్ చేసి ఛార్జ్ షీట్ వదిలేస్తారు, వాట్ అబౌట్ కాన్స్పిరసీ, వై దే హావ్ కిల్డ్ హిమ్, ఇదంతా బయటకు రావాలి. అందుకని 120B ఐపీసీ కుట్ర అది కూడా ఛేదిస్తూ ఉండండి, అర్ధరాత్రి తెల్లవారుజామున వచ్చిన ఫోన్లు కాల్ లిస్టులు కూడా మీరు అట్లా వదిలితే ప్రజలు వదలరు, ఇప్పుడు ప్రజలందరూ మస్తిష్కంలో నిక్షిప్తమైన అవి, మంచి మాట వాడారు రామయ్య గారు, ప్రజల మస్తిష్కంలో నిక్షిప్తమైనవి
ఏవీ తెల్లవారుజామున మీ ఓఎస్డీకి వచ్చిన ఫోను, తెల్లవారుజామున మేడం గారి పిఏకి వచ్చిన ఫోను, ఈ ఫోన్లన్నీ కూడా ప్రజల మస్తిష్కంలో రికార్డ్ అయినాయి. మీరు సమాధానం చెప్పాలా, సిబిఐ వాళ్ళు అడగాల, ఈ ఎవరు ఎందుకు ఎవరనే తెలిపింది కనుక ఎందుకు చంపారనేది కూడా బయటకు తీయాలని కోరుతున్నా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఎవరిబడి. ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్? యు ఆర్ అట్ లిబర్టీ టు ఆస్క్ మీ. అడగండి సార్. గుడ్, మంచి ప్రశ్న. ఓకే, మీరు కదా. దిస్ ఈజ్ అంటారు స్టేట్ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం ఈజ్ ప్రివైలింగ్ సిన్స్ ఫోర్ ఇయర్స్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం. నిన్న డిఎస్పీకి ఏమైంది? అంత చేయాల్సిన అవసరం లేదు. డిఎస్పీ రెండు కాళ్ళ మధ్య వేసి ఆడవాడు అలజ్జ అమెరికాలో అలజ్జాండర్ నొక్కినట్టు ఈ నొక్కాల్సిన అవసరం లేదు. ఇమ్మీడియట్గా అతను యూనిఫామ్ ఇప్పి తీసుకెళ్ళి లాకప్లో కూర్చోబెట్టాలి అతన్ని. డీజీపీ సరైనోడైతే, అక్కడ ఎస్పీ సరైనోళ్ళైతే ఇమ్మీడియట్గా నీవు డ్యూటీ చేయటం లేదు, ముందు ఆ స్టార్లు తీసేయి, ఆ బెల్ట్ తీసేయి, అవి తీసేయి, ఇక్కడ కూర్చొని ఇద్దరు కానిస్టేబుల్స్ని కాపలా పెట్టి కూర్చోబెట్టాలి అతను పోలీస్ స్టేషన్లో. ఏం అనుకున్న బీజేపీ వాళ్ళు ఏం వదలరు వెంకటరమణ, బీజేపీ వాళ్ళు ఇన్నేం వదలరు. ఇది ప్రైమ్ మినిస్టర్ దాకా వెళ్తుంది. మీరు మంచి రాశారు తమ్ముడు, ఇది ప్రైమ్ మినిస్టర్ దాకా వెళ్తుంది, మోడీ గారి దృష్టికి వెళ్తుంది. బీజేపీ కార్యకర్తని కాళ్ళ మధ్యలేసి తొక్కుతున్న జగన్మోహన్ రెడ్డి గారి డిఎస్పీ. ఏ ఆ డిఎస్పీ ఎవరు నాకు తెలియదు అంటానికి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు హిజ్ డిఎస్పీ అంటే ఆయన ముఖ్యమంత్రి, ఈయన డిఎస్పీ, అధికారంలో మీ ప్రభుత్వం. సో హీజ్ డిఎస్పీ అంటే మోడీ గారు ఊరుకుంటారండి, అమిత్ షా గారు ఊరుకుంటారా? వాళ్ళ కార్యకర్తని ఇట్లా ఏది చెయ్యెత్తి చేకొడితే కొట్టేస్తారండి. వాడు అలెగ్జాండర్ అమెరికాలో ఆ జార్జ్ ఫ్లాయిడ్ కదా, జార్జ్ ఫ్లాయిడ్ని చంపినట్టు ఇక్కడ వెంకటరమణ అతన్ని సురేష్ను చంపితే ఊరుకుంటారా? ఇది అంతటితో పోదు. అందుకనే మోడీ గారు అడక్కముందే డీజీ గారు 307 కేసు రిజిస్టర్ చేసి అతను చేసి రిమాండ్కి పంపండి. బై దట్ యు కెన్ సేవ్ యువర్ ఫేస్, మీ గౌరవాన్ని కొంచెం కాపాడుకోవచ్చు అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. రైట్ రైట్. బుద్ధి లేని మాట అది. ఏంటి, యూఆర్ ఏ పబ్లిక్ ఫిగర్, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్. నువ్వు ఇంట్లో కూర్చొని నువ్వు ఏదో రోజు కూరగాయలు అమ్ముకొని రోజు నీ ఇల్లు ఆ కూరగాయలు కొట్టు నా సొంతం అనుకుంటే అడగరు నిన్ను. ప్రజలందరూ చుట్టూ తిరిగి అందరూ ఓట్లు అడుకో, నీ పబ్లిక్ ఫిగర్ అయ్యి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యి మీ నాన్న ముఖ్యమంత్రి చేశారు, మీ బాబా చంపబడిన వ్యక్తి మంత్రి చేశారు, ఎంపీ చేశారు, ఎమ్మెల్యే చేశాడు, ఎమ్మెల్సీ చేశారు, ఇంకా ఇదేంటి మా కుటుంబ వ్యవహారం? కుటుంబ వ్యవహారమా చెప్పు. మా కుటుంబం మా బాబాయ్ని నేను చంపుకుంటే మీకేంటాయా అని అడుగుపోని. చాలా తప్పది. అది అన్నవాళ్ళు ఎవరో, అది అర్ధరహితమైన వ్యాఖ్య. థ్యాంక్ యూ.